అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక డిఫరెంట్ లంచ్తో వచ్చానండి. అదేంటంటే టమాటో రైస్, అలాగే కర్డ్ రైస్. మామూలుగా పప్పు, పులుసు, తాలిం ఇవన్నీ చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను రైస్ని చేసుకున్నాను, ఒక గ్లాస్ రైస్. ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఇలా రైస్ చేసుకున్నాను. తర్వాత దీన్ని నేను రెండు బౌల్స్లో తీసి పెట్టుకుంటున్నాను, ఒకటి టమాటో రైస్కి, ఇంకొకటి కర్డ్ రైస్కి. టమాటో రైస్కి వచ్చేసి కొంచెం ఒక వారది పైగా ఉండే తీసుకున్నట్లయితే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు నేను కర్డ్ రైస్కి తీస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే మనము గరిటతో ఇలా ఒత్తుకున్నట్లయితే, ప్రెస్ చేసినట్లయితే రైస్ కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పు బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేసుకున్నట్లయితే లంచ్లోకి డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఏదైనా గ్రేవీ అయినా చేసుకోవచ్చు, కాకపోతే నేను కర్డ్ రైస్ ఓన్లీ టమాటో రైస్ మాత్రమే చేశాను. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూన్ శనగపప్పు, అలాగే మినప్పప్పు, వేరుశనగపప్పు, అలాగే టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వీటన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి. మీరు రైస్ క్వాంటిటీని బట్టి ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది. వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని నేను సన్నగా పొడిగా తరుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటోస్ ఒక మూడు తీసుకొని నేను సన్నగా తరిగి వేస్తున్నాను. ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను, ధనియా పౌడర్ ఒక టీ స్పూను, కారం పొడి ఒక టీ స్పూను. మీరు కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్లో కరివేపాకును వేస్తున్నానండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ టైంలో వేస్తే చాలా బాగుంటుంది రైస్లోకి. ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకుని, మనము రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని ఇందులో వేసుకొని బాగా మొత్తం అంతా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ మీరు క్యారీ బాక్స్కి తీసుకెళ్ళాలన్నా ఇలా చేసుకొని తీసుకెళ్ళచ్చు. మొత్తం అంతా కలుపుకునేస్తే టమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని దించేసుకుంటే మనకు టమాటో రైస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ రైస్. మనము చల్లారి పెట్టుకున్నాం కదా, ఇందులో నేను ఒక కప్పు పాలను యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక కప్పు ఫ్రెష్ పెరుగును యాడ్ చేస్తున్నాను. పాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకని నేను పాలు యాడ్ చేశాను. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నేను పోపు పెట్టుకున్నాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అలాగే కొత్తిమీరతో మొత్తం అంతా కలుపుకుంటే కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది అప్పటికప్పుడు చేశాను కాబట్టి నేను దానిమ్మ, ద్రాక్ష ఇవన్నీ ఏం వేయకుండా చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకు టమాటా రైస్ అలాగే కర్డ్ రైస్ రెడీ అయిపోయినాయి కదా. సో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేసినట్లయితే. మీకు ఏమైనా గ్రేవీ కావాలనిపిస్తే ఏదైనా కర్రీ, టమాటో కర్రీ అలా చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసినట్లయితే టమాటో రైస్ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది. మనకు పక్కన ఏం అవసరం లేకుండా కూడా తినేసేయచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక అర్ధ గంటలో మనకు రెండు అనేది రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, వారంలో చాలా టేస్ట్గా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.